అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. రాజకీయాలకు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వస్తి చెప్పారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోని తన వారసులను బరిలోకి దించిన జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన స్థానంలో అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించడంతో పాటు తనకు రాజకీయాల్లో సహకరించిన అధికారులందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. పలు కార్యాలయాలకు వెళ్లి ఆయన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పదవిలో ఉన్నంతకాలం అధికారులంతా బాగా సహకరించారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు మార్పు కోరుకున్నారని, కేంద్రం రాష్ట్రంలో ఓ సునామీ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 40 సంవత్సరాలు ఆర్ మోర్ దాన్ 45 అన్ని మొదలు పెడితే 45 ఇయర్స్ అయితే అడుగు పెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఇక పాలిటిక్స్ మానుకున్నా. నాకు చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీసర్లు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా సహృదయంతో నేను అడిగిన దాన్ని అర్థం చేసుకొని నావి న్యాయమైన అనుకున్నారో లేకపోతే మరేమనుకున్నారో తెలియదు, కానీ 90% నేను అడిగినటువంటివన్నీ తయారు నాకు హెల్ప్ చేశాను. సో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆఫీసర్లందరినీ కలుస్తున్నా. నాకేం కోరికలతో కాదు, థ్యాంక్స్. నేను రాజకీయాల నుంచి నిర్మిస్తున్నా. మీరందరూ నాకు నేను చెప్పిన దానికో అడిగిన దానికో సానుకూలంగా చాలా వరకు స్పందించారు. అందుకని వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పేదానికి నేను వచ్చాను తప్ప ఇవాళ ఏదో కంప్లైంట్కో లేకపోతే ఒక ఫేవరెట్ దానికో రాలేదు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, అందరూ మార్పు కోరుకున్నారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది. ఇంత ఎప్పుడూ ఎవరికి రాలేదు అనుకుంటారు. అది మాట్లాడుతున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు అప్పుడే కిసాన్ గురించి మాట్లాడుతున్నాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. అట్లాగే జగన్, ఘర్షణ అవసరం లేదు నాకు. నేను కనపడినప్పుడల్లా నమస్కారం పెడతా అంటున్నాడు. నేను ఘర్షణ పడేదానికి అంత శక్తి లేదు. శక్తి లేదంటే ఎట్లా కాదు, 150 అవతల వాడు చాలా బలవంతుడు అయిపోయినాడు. నేనంత బలవంతుని కాదు, 250 కాలం అంటే నేను బలవంతుని అయింది, ఆయన వీక్ అయిండు, ఏదన్నా ఉండేది. సో విపరీతమైన బలవంతుడితో స్నేహితం అవసరం అనుకున్నాడు, నమస్కారం పెడతా అన్నాడు. గుడ్, వెరీ గుడ్, దాంట్లో తప్పేమి. అయినా ఇప్పుడు పదవు చెదురుమదురు సంఘటనలు, పోలీసుల ధర్మం నిర్వర్తిస్తే ఏందీ లేదు. ఒక కానిస్టేబుల్ దగ్గర ఇవాళ లాఠీ కనపడి సావడం లేదు. పూర్వం కానిస్టేబుల్ లాఠీ లేకుండా బయటకు పోయేవాడు కాదు. పోలీసులు కూడా నిర్వీర్యమైపోయినారు. పోలీసులు నిర్వీర్యమైనారంటే వాళ్ళది కాదు తప్పు, సిద్ధాంతపరంగా నువ్వు ఒక లాఠీ తీసుకొని పోవద్దు అన్నటువంటిది పోలీసులకు చెప్పినారు. ఏం చేస్తారు, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఆ మాట వినాల్సింది తప్ప ఏమి లేదు. నేను ఇప్పుడే కాదు, నేను అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా నేను అందరికీ ఐజీలకు వాళ్ళకందరికీ చెప్తా అంటే, మీరు పోలీస్ డ్యూటీ చేయటం లేదు, మీరు రెవెన్యూ డ్యూటీలు చేస్తున్నారు, దానివల్ల ఏమి లాభం? కేసులు పెట్టడం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి దేవుడికి కూడా భయం ఉండాలండి. రాజకీయ నాయకులకు ప్రజలు ఏమంటారు అనేటువంటి ప్రతి నిమిషము భయం ఉంటే సక్రమైనటువంటి జీవితం నడుపుతుంది. నేను చాలా చిన్నవాడిని, ట్యాంపర్ అయిందో ట్యాంపర్ కాలేదో నాకు తెలియదు. అట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇట్టిట్టు చూపించే వాళ్ళు ఉన్నారు. నాకు నా ఫోనే ఆపరేట్ సరిగ్గా చేసేది రానప్పుడు నేనేం మాట్లాడు.